టైం అయితే 8 అవుతుంది, 7 o'clock అయితే వచ్చాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా వెహికల్ అయితే కూర్చొని వీడియో ప్రాసెసింగ్ అయితే చేసి ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ కటింగ్ చేయాలా, ఇవి అయితే ప్రాసెసింగ్ ఒక హాఫ్ అన్ అవరు, ఎడిటింగ్ ఒక హాఫ్ అన్ అవరు, తర్వాత వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అదొక హాఫ్ అన్ అవరు, మళ్ళీ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవరు, ఇలా ఒక వీడియో రెడీ చేయాలంటే 2 hours అయితే టైం పడుతుంది. ఖాళీగా అయితే లేము, అక్కడి నుంచి డ్రైవ్ చేసుకొని ఇక్కడ దాకా రావాలి. బ్లాగ్ చేసుకుంటూ వీడియో రికార్డ్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడైతే ఎడిటింగ్ చేయాలి, ఇవి పోస్ట్ అనేది చేయాలి. ఏదో కొద్దిగా ఇంట్రెస్ట్, కొద్దిగా జర్నీ అయితే యూట్యూబ్లో నన్ను నేను చూసుకునేట్టు ఉంటుంది కాబట్టి ఇలా అయితే ట్రై చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెహికల్ అయితే ఇప్పుడు లోడ్ స్టార్ట్ చేశారు, 8 అవుతుంది కదా, ఒక 9:30 అయితే ఆ వెహికల్ అయితే అయిపోతుంది. మనము స్టార్ట్ చేస్తే మనకు అరౌండ్ ఒక 10:30 అయితే అవ్వచ్చు లోడ్ అయ్యేసరికి. అది 10:30 స్టార్ట్ అయినా ఒక 3.5 hour జర్నీ ఉంటుంది. అరౌండ్ ఒక 2 o'clock అయితే కోడూరు రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఏ టైంకి వెళ్దామో చూస్తాం. లోడ్ అయితే అయిపోయింది, స్టార్ట్ అయితే అవుతున్నాము. వర్షం అయితే పడుతూనే ఉంది, అలాగే లోడ్ చేసాం ఎందుకంటే సండే మార్కెట్ కదా. బుడద బుడదగా అయితే ఉన్నది. చూడండి ఎలా ఎక్కియాలో. ఏమి రోడ్డు అసలు ఏడుస్తుంది లాగలేక. స్విమ్మింగ్ పూల్ ఏది భయపడతారా, పడదులే. అంత ఫారెస్ట్ ఏరియా, హైవేకి కొద్ది దూరం అయితే రావాలి, ఒక 2 kilometers లేదా గుంతల్లో అంతా గుంతలు గుంతలుగా ఉండాలి. చూడండి ఎలా ఉంది రోడ్డు. మొత్తం ఆఫ్ రోడ్డు, ముందు పక్క టైర్లు అయితే ఆడడంలే, వెనక పక్క డోర్ మీద అయితే బాక్సులు ఉన్నాయి కదా, దానివల్ల చూడండి ఎంత. మీకు వీడియోలో కనిపించేది కొద్దిగా అయితే మేము డ్రైవ్ చేసేటప్పుడు మా గుండెల్లో ఏం పరిగెత్తాయి, రైలు పరిగెత్తాయి, రోడ్డు ఎక్కిన దాకా టెన్షనే. పెద్ద బండి అయితే నీకు బాగా ఫ్రీగా వెళ్ళిపోతుంది, ఇంత చిన్న బండి. వర్షాకాలం అంతా డేంజర్ ఈ రోడ్లు, గుంతలో ఫుల్గా అయితే వాటర్ ఉన్నాయి గుంతల్లో, వర్షం అయితే కూడా పడుతుంది బాగా. ఇక్కడ కానీ ఈ విధంగా కానీ లాక్కుండా ఉన్నామంటే అక్కడే ఉండిపోతుంది, పవర్ రాదు ఇంజిన్కి, క్లచ్ ప్లేట్లు కాలిపోతాయి. ఎక్కువ అక్కడక్కడే అక్కడక్కడే లాగించామంటే, ఎక్కువ ఇది విధంగా స్పీడ్ వచ్చినామంటే, కంట్రోల్ సరిగా లేకుండా అంటే బండి అనేది పడిపోతుంది. చూడండి ఎట్లా ఉన్నాయో. ఫైనల్గా అతి కష్టం మీద అయితే హైవే దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ ఎదురుగా అనిపించేదే హైవే.
చూడండి ఫైనల్గా హైవే దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు టైం వచ్చి మనకు 10:35 అయితే అయింది. ఇక్కడి నుంచి మనకు ఒక 175 kilometers అయితే ఉన్నది. ఆటో వాళ్ళ దగ్గర అయితే ఆపి వెళ్ళి చెక్ చేసి పేపర్స్ అయితే చెక్ చేపించి ఇలా ముందుకైతే వస్తున్నాను. ఇది వచ్చి పల్మేర్ బైపాస్. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళామంటే పల్మేర్ టౌన్. వర్షం అయితే పడుతుంది కంటిన్యూగా, చినుకులు అయితే పడుతున్నాయి. పెద్దగా అయితే పడడం లేదు. మొగిలి ఘాట్ రోడ్లో అయితే డౌన్ హిల్ అవుతున్నాను. ఇక్కడ ఘాట్ సెక్షన్ చాలా డేంజరు. ఈ టర్నింగ్లో లోడ్ మీద అయితే ఎక్కువగా వాళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. చాలా స్లోగా అయితే వెళ్ళాలి. పెద్ద బండి వెళ్ళినట్టయితే ఇక్కడ వెళ్ళకూడదు. చూడండి, కంట్రోల్ అనేది లాస్ అయిపోతాం. స్లోగా వెళ్ళకుండా ఉంటాం. ఆల్రెడీ ఒక బారికేడ్ అయితే కొట్టేసుకొని వెళ్ళిపోయారు ఎవరు. రన్నింగ్లో ఇంత గేట్లు పెడితే చాలా కష్టం. అలా లాంగ్ కటింగ్ తీసుకొస్తారు. ఇక్కడికి వస్తానే గేట్లు ఉండదు, తగిలిచ్చేస్తారు. ఇక్కడ మొగిళ్ళకైతే లోపలికి టర్న్ తీసుకోవాలా, రైట్ టర్న్. గాలి కూడా అయితే తక్కువ ఉంది. నైట్ టైం ఎవరు లేరు పంచర్ షాప్ వాళ్ళు. మాకు లోకల్లో అన్లోడ్ చేసేవాళ్ళు ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు. కనీసం గాలన్నా కరెక్ట్గా ఉందా లేదా చూసుకో. మనం డైలీ వస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. డైలీ వచ్చేవాడు తెలియాలా గాలి ఎట్టుంది, టైర్ ఎట్టుంది, లోడు పోవచ్చా పోకూడదా. సరే నీకు తెలుసు, పోయేవాడికన్నా చెప్పాలి ఇది ప్రాబ్లం అని చెప్తే దాన్ని తెలుస్తుంది. మనం ఎప్పుడో వారానికి అలా అయితే వస్తాం కాబట్టి మనకు తెలియదు కదా. ఆల్రెడీ ఒక వెహికల్ అయితే వాటర్ అయితే పట్టుకుంటున్నారు. అయిపోయింది, పట్టేశారు. ఆ వెహికల్ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మనం అయితే వెళ్ళి వాటర్ అయితే పట్టుకోవాలా. బడా దోస్తుకి అయితే లోడ్ మొత్తం వాటర్ అయితే పడుతున్నాము. ఈ వెహికల్కి కూడా ఇలా వాటర్ కానీ పట్టకుండా ఉన్నామంటే బర్డ్స్ అనేది వీక్ అయ్యి చనిపోతాయి హీట్కి. పూర్తి లోడ్ అంతా బాగా తడిచే విధంగా వాటర్ పట్టి జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. వాటర్ అయితే పట్టి ఇలా మొగిలి టౌన్లో నుంచి అయితే హైవే ఎక్కడానికి వెళ్తున్నాను. టైం వచ్చి 11:15 అయితే అయింది. వెహికల్ అయితే కొద్దిగా స్లోగా అయితే వెళ్తాను. సింగిల్ టైరు, లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి స్లోగా అయితే వెళ్ళాలా. అది ఫ్రంట్ సైడు ఒక టైర్ సరిలేదు.
ఇలా హైవే అయితే బ్యాక్ టు హైవే. హైవే మీద నాన్ స్టాప్ చిత్తూరు, రేణిగుంట, కోడూరు. రిటర్న్ జర్నీలో ఫస్ట్ టోల్ గేటు మహాసముద్రం టోల్ గేట్. దగ్గరికైతే వచ్చేసాను. ఇక్కడి నుంచి ఇంకా మనకు ఒక 120 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది. టైం అయితే 11:35 అయితే అయింది. అంటే 2 బిలో అయితే వెళ్ళిపోవచ్చు. బయటికి వెళ్ళామంటే చిత్తూరు ఇలా డౌన్ అయ్యి లెఫ్ట్ అయితే కట్ అవుతాను. గాలి అయితే తక్కువ ఉంది, ముందైతే గాలి పట్టుకోవాలా. జర్నీలో సెకండ్ టోల్ గేట్ రాదంకి టోల్ గేట్. ఇక్కడ నుంచి చిత్తూరు ఒక 80 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా, ఒక 80 కిలోమీటర్స్ అయితే పోవాలా. పార్ట్ 1లో అయితే చిత్తూరు రాసయ్య దగ్గర మధు బాయిలర్స్ అని చెప్పాను కదా, అతను కూడా లోడ్ అయ్యి అయితే సేమ్ మన ముందర అయితే వెళ్తున్నాడు. చూడండి వెహికల్ అయితే క్రాస్గా ఉన్నది. తిరుపతి బైపాస్ వైపు అయితే వెళ్తున్నాము, దూసుకెళ్తున్నాము. అందరికీ సండేకి చికెన్ సప్లైకి ఇప్పుడే రేణిగుంట సర్కిల్ అయితే క్రాస్ చేశాను. చూడొచ్చు టైం అయితే 12:55 అయితే అయింది. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ అంటే 2 బిలో అయితే వెళ్ళిపోతాం కోడూరుకి. ఆంజనేయపురం చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాను. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది, వెహికల్స్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. రేణిగుంట దగ్గర నుంచి చూస్తూ ఉంటే
చూసారు కదా ట్రాఫిక్ ఏ విధంగా ఉందో నైట్ టైం కూడా మామండూరు అయితే క్రాస్ అయ్యాము బాల్పల్లి చెక్ పోస్ట్ దగ్గర అయితే వెళ్తున్నాము బాగా చెక్కింగ్ అయితే ఉంది చెక్ పోస్ట్ దగ్గర ఎంత సేపుతో వెళ్తా ఉన్న జర్నీ అయితే సాగడం లేదు ఈ వెహికల్లో కోడూరు అయితే వచ్చేసాము టైం చూడొచ్చు 1:34 2కి అయితే అనుకున్నాము ఇంకాక హాఫ్ అన్ అవర్ ముందు అయితే వచ్చేసాను టోల్గేట్ వైఎస్ఆర్ స్టాచ్యూ ఇక్కడ లోకల్ డ్రైవర్ అయితే వస్తాడు అతనికి వెహికల్ అయితే ఇచ్చేసి మనమైతే బ్యాక్ టు హోమ్ 1:40 అయితే అయింది కరెక్ట్గా టైం కోడూరు టౌన్లోకి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే పెరగడం లేదు మీ సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ రూపంలో నాకు అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి